నేను ముందే చెప్పాను కదమ్మా ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోనక? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేక. ఏదో సౌకర్యం చెప్పదమ్మా, సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. ముందే డబ్బులు ఇచ్చి ముష్టిపుకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి, అమ్మకి ఎలా ఉందిరా? బాగానే ఉంది. అందరూ తల చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? వచ్చాను. ఎక్కడ ఒక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలెందుకులేండి. అమ్మ జీవితమే మారిపోవాలి, ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా, అదేంటి లంచం? ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా, అదేంటో రికమెండేషన్? గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా, ఇదేంటిది? రౌడీజం. ఆయనే పెద్ద రౌడీ. ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేందా? ఓ అబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయో. నువ్వు వీకేదేదో వీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ వెట్టి అసగమనుడా? మీదేందయ్యా దర్జోగ? మీ అమ్మమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే, ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్ని ఒప్పించే పూచి చిత్రపద్దే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ ష్యూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుగా మనరాదా? నేనెందుక ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పోయినా పాసు బీహినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయి. సార్, ఈ ఊరికి మీరు కొత్త, ఆయన గురించి మీకు తెలియదు. కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీల్ని లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. మీకు దండం పెడతాను సార్. మీ సిన్సి అట్టి తర్వాత ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజైపోయిందబ్బా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా? ఇక్కడ ఇక్కడ ఇంకెన్నే. నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్, తీసుకోండి బాబు. అంతా ఓకే. Thank you.
మూడే బాంబులు ఉన్నాయి, నాలుగో తెద్దురా. అది కొంచెం లేవండి సార్. సీటు గండం సీటు గండం అనేవాడు, సీటు కింద గండం అని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? ఒక రవలో పీలు ఎత్తేసేవాళ్ళు కదా. రావయ్య, మినిస్టర్ గారు పిలుస్తుంటే ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నమస్తే సార్. నమస్తే రా. పెద్ద మినిస్టర్ అయి ఉండి పూటకు కూడా గతి లేని నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను సార్. నాలో ఏం చూసిస్తున్నారు సార్? ఏముంది, ఆ ఛత్రపతి గారిని ఎదిరించిన దమ్ము. పెట్టుబడిన అదే, కానీ పేరు మాత్రం నీది. 50-50. ఓకే, మన మధ్య డీలు మన ఇద్దరికే తెలుసు. రేపు ఆ ఛత్రపతి గారితో ఏదైనా గొడవైందనుకో, నేను నీకు కనుచూపు మేరలో కూడా కనిపించను. రిస్క్ మొత్తం ఇదే. జాగ్రత్త. నా పేరు చెప్తే కనుచూపు మేరలో ఎక్కడా వాడుండడు. మీరు వెళ్ళండి. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను బాబు. బాబు, అతనికి నీకు సంబంధం ఏంటి అని మా వాడు అడిగితే నీకెందుకో యదవాన్ని తిట్టి పంపించేశాను బాబు. ఉంటానా? నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. చూడు నందా. మహేష్ నందా. సరే, అలానే అనుకో. నీలు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే, తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది, పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్ పోనీ. ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ ఈగ కూడా వాళ్ళనివ్వరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ, దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో? మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తెలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. అమ్మా కడుపులో బాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్స్, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బామ్మర్దులు. దుండపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేస్ చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఈగ ఎక్కడ వాళ్ళొద్దురా. నిజమే చెప్పి మర్త పెట్టుకొట్టారు కదరా నేను.
రా అశోక్ కూర్చో. You are invited for my housewarming party on... sorry, Telugu. Gruha Pravesha Ahvanam.